अंदर बहुरा वेलकम बैक टू अवर चैनल अम्म पाठशाला वीडियो भाग डेलीवरी कोसम कंप्लीट प्रिपरेशन स्टार्ट हॉस्पिटल बैग कंप्लीट सर्देशा एंड श्रीमंत एला जो व्लॉग रूप में मी अंदर तो कंप्लीट शेयर सो ई व्लॉग चाला इंट्रेस्टिंग उड़बोदे मुझे इलांट मर इनफॉर्मेटिव इंट्रेस्टिंग ब्यूटीफुल वीडियोस कोसम रेड कलर सब्सक्राइब बटन मैं क्लिक सब्सक्राइब पक्ने घंटे सिंबल ऑल ऑप्शन सेलेक्ट मन चैनल जॉइन वीडियो ब्यूटीफुल आउटफिट ज्युवेलरी नैन मीशो आर्डर प्लेस डीटेल्स डिस्क्रिप्शन बॉक्स में मेंशन चेस्तान कावाले चेक वीडियो ने तप्पकुंडा लाइक बटन प्रेस मर्चिपोकंडि सो मुंदुगा हॉस्पिटल बैग एला सर्दुकुन्नानो चूसेद्दाम इंका मा सिस्टर डेलीवरी दग्गरिकि वच्चिंदि काबट्टि हॉस्पिटल बैग कंप्लीट नेने सर्देशानंडि నాకు డెలివరీ అయినప్పుడైతే నాకు నేనే సర్దుకున్నాను అప్పటికి ఇంత నాలెడ్జ్ లేదు నాకున్న నాలెడ్జ్ తో కొన్నివైతే ప్యాక్ చేసుకున్నాను ఆ వీడియో ఆల్రెడీ మీతో షేర్ చేశాను బట్ ఇప్పుడైతే నాకు చాలా విషయాలు తెలిసాయి జస్సీ పుట్టాక సో ఇంకా బెస్ట్ ఐటమ్స్ అనేవి ఇప్పుడు నేనే అమెజాన్ లో పర్చేస్ చేశానండి ఇవన్నీ అంటే పుట్టబోయే బేబీకి అంటే పెద్దమని అవబోతున్నాను కాబట్టి గిఫ్ట్ గా ఇస్తున్నాను అన్నమాట ఇవన్నీ सो कंप्लीट बेबी की कावास बेडिंग ऐटम्स अच्छे यानी क्लोथिंग ऐटम्स अच्छे यानी एंड डेलीवरी कोसम मा सिस्टर की कावास पैड्स बेबी की संबंधी टवल्स कैप्स कोम डाइपर ऑयल्स अभी नैन पैक अच्छे वीडियो नैन एंटेंट पैक क्लियर एक्सप्लेन चेयट्लेदंडी दाने कोसम सेपरेट वीडियो शूट चेसानु अन्नी चेप्ते वीडियो चाला लेंथी गा अयिपोद्दी इन फ्यूचर लो एंटेंट पैक मदर अंड बेबी की कलिपी एम पैक वरक वीडियो शेयर चेस्तानु प्रोडक्ट्स एंटेंट पर्चेस चेसानु अनि लिंक डिस्क्रिप्शन बॉक्स ट्राई चेस्तानंडी अन्नी अमेज़न लोने आर्डर चेसानु कुदरते लिंक अंदर डिस्क्रिप्शन बॉक्स में कोसम तप्पकुंडा प्रोवाइड चेस्तानु श्रीमंतम फंक्षन अयिंदंडी मुंदु मा सिस्टर की सारी अनेदी मीशो लो नेनु आर्डर चेसानु इदी सारी दीनि गुरिंचि ऑलरेडी रिव्यू चेसि उन्नानु अप्पुडु मा सिस्टर की बागा नच्चिंदि अंटेनु सेम सारीने मल्ली आर्डर चेसाम अन्नमाट इदी चाला बागुंटुंदी ई सारी मिर्ची रेड अंड ग्रीन कलर कांबिनेशन लो उंटुंदन्नमाट दानिकि ब्लौज एंटंटे रेडीमेड गोल्ड कलर ब्लौज तो पेरअप చేసుకున్నారు సో సారీ కడితే ఇలా ఉంది శ్రీమంతం కోసం రెడీ అయిపోయారు సో నేను జెసి మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్ అనే వేసుకున్నాము దాని గురించి డీటెయిల్ గా మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు మన చిన్నారులందరి కోసం మిల్కీ సాఫ్ట్ బాడీ వాష్ ఫర్ బేబీస్ కి సంబంధించి కంప్లీట్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటానండి అంటే కొంతమంది బేబీస్ కి బాత్ చేయడానికి సోప్ యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే బాడీ వాష్ అనేది యూస్ చేస్తూ ఉంటారు ఈ యొక్క బాడీ వాష్ ని న్యూ బోర్న్ బేబీస్ నుంచి మనం యూస్ చేయించండి ఈ యొక్క బాడీ వాష్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్ గా టాక్సిన్స్ ఫ్రీ ఇందులో ఎటువంటి పారాబెన్స్ గాని సల్ఫైడ్స్ గాని మినరల్ ఆయిల్స్ గాని ఏమీ యూస్ చేయలేదు 100% నేచురల్ ఇంగ్రీడియన్స్ తో స్పెషల్ గా న్యూ బోర్న్ బేబీ యొక్క సెన్సిటివ్ డెలికేటెడ్ స్కిన్ కోసం డిజైన్ చేయబడిన బాడీ వాష్ 100% టియర్ ఫ్రీ అండి అనుకోకుండా పొరపాటున కొంచెం క్వాంటిటీ బేబీ కంట్లోకి వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది కంప్లీట్ గా బేబీ యొక్క స్కిన్ ని పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది డర్మటాలజికల్ గా టెస్ట్ చేయబడింది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ బ్రాండ్ కాబట్టి న్యూ బోర్న్ బేబీస్ నుంచి వాళ్ళకి మనం సోప్ తో ఎలాగైతే బాత్ చేస్తామో అలాగే దీంతో మనం బాతింగ్ అనేది చేయించొచ్చండి ఇందులో యూస్ చేసిన కీ అండ్ మెయిన్ ఇంగ్రీడియన్స్ ఏంటంటే ఓట్స్ అనేది యూస్ చేశారండి ఓట్స్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనే ఉంటాయండి అది బేబీ స్కిన్ ని స్మూత్ గా చేయటంలో మాయిశ్చర్ ని కోల్పోకుండా స్కిన్ ని హైడ్రేట్ చేయడంలో ఓట్స్ అనేవి చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి ఇందులో మనకి మిల్క్ ప్రోటీన్ అనేది ఉంటుందండి అలర్జిక్ రియాక్షన్స్ ని ఇరిటేషన్స్ ని తగ్గించి బేబీ స్కిన్ మీద మాయిశ్చర్ ఏదైతే ఉందో అది కోల్పోకుండా ఇంటాక్ట్ అవ్వడానికి మిల్క్ ప్రోటీన్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది కలెండ్యూల అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుందండి ఇలా మనకి విటమిన్ ఈ అమైనో యాసిడ్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి క్యాండ్యూలలో ఉంటాయి కాబట్టి బేబీ స్కిన్ కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా క్యాండ్యూల అనేది ప్రొటెక్ట్ చేస్తుంది మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుందండి సిట్రిక్ యాసిడ్ అనేది బేబీ స్కిన్ మీద ఎటువంటి డర్ట్ గాని పొల్యూషన్ గాని చేరకుండా చక్కగా క్లెన్సర్ లాగా వర్క్ చేయడంతో పాటు బేబీ స్కిన్ యొక్క పిహెచ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేయడంలో సిట్రిక్ యాసిడ్ అనేది ఎంతగానో యూస్ అవుతుంది ఈ విధంగా అప్లై చేయాలి అంటే
రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఎంతైతే ఉందో అది మీ ఈ పంప్ సహాయంతో మీ యొక్క హ్యాండ్లోకి తీసుకొని మీ యొక్క హ్యాండ్లో బాగా రబ్ చేసుకొని ఆ తర్వాత బేబీకి వెట్ బాడీ మీద, అంటే మీరు లూప్వార్మ్ వాటర్తో బేబీకి స్నానం చేయిస్తారు కాబట్టి బేబీ బాడీ అంతా వాటర్ స్ప్రెడ్ చేసేసాక మీ యొక్క హ్యాండ్స్తో బేబీ యొక్క బాడీ అంతా చాలా స్మూత్గా రబ్ చేయండి. జనరల్గా బాడీ వాష్ యూస్ చేసేటప్పుడు లూఫాస్ అయితే చాలా బాగా క్లీన్ అవుట్ చేస్తాయండి. సో లూఫా సహాయంతో కానీ మీ హ్యాండ్స్ సహాయంతో కానీ చక్కగా రబ్ చేసేసి ఒకటికి రెండు సార్లు సబ్ ఏ విధంగా అప్లై చేస్తామో అలాగ అప్లై చేసేసాక వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. మామయ్య ద్వారా మిల్కీ సాఫ్ట్ బాడీ వాష్ ఫర్ బేబీస్ అనేది మనకి అమెజాన్ అండ్ మామయ్య ద్వారా వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఈ ప్రోడక్ట్కి సంబంధించి లింక్స్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ని మీరు మామయ్య ద్వారా వెబ్సైట్లో కనుక పర్చేస్ చేస్తే, ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసినప్పుడు కూపన్ కోడ్ ప్లేస్లో SOZN2020 అనే కూపన్ కోడ్ని కనుక యూజ్ చేస్తే ఈ ప్రోడక్ట్ మీద మీకు ఇన్స్టెంట్గా 20% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. మామయ్య ప్రోడక్ట్స్ అన్ని ప్లాస్టిక్ పాజిటివ్ అండి. రీసెంట్గానే మామయ్య ద్వారా వాళ్ళ అఫీషియల్ యాప్ లాంచ్ చేశారు. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ప్రొవైడ్ చేస్తారు. సో యాప్ ద్వారా కనుక మీరు పర్చేస్ చేస్తే ఎప్పటికప్పుడు యాప్లో డీల్స్ డిస్కౌంట్స్ అనేవి లభిస్తాయి కాబట్టి వాటిని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం. నాకు జెస్సీకి సేమ్ డ్రెస్సెస్ అనేవి జెస్సీ ఫస్ట్ బర్త్డే అప్పుడు కస్టమైజ్ చేయించుకున్నానండి, మళ్ళీ ఇప్పుడే చాలా ఇయర్స్ తర్వాత అనమాట. ఇదైతే నేను ఎక్తా కలెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి కస్టమైజ్ చేయించుకున్నానండి. శారీ అనమాట, ఇలా డ్రెస్సెస్ కింద కన్వర్ట్ చేశారు. అండ్ డ్రెస్కి నెక్ దగ్గర ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వాళ్ళే చేయించారు. హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ మనకి ఎలా కావాలంటే అలాగ మన రిక్వైర్మెంట్ ప్రకారం కంప్లీట్గా కస్టమైజేషన్ చేస్తారండి. అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కూడా ఏమన్నా కావాలంటే వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ నా దగ్గర ఉన్న పింక్ కలర్ బనారస్ దుప్పట్టా ఉంది, దాంతో పేరప్ చేసుకున్నాను. సో రెడీ అయిపోయాక శ్రీమంతంకు వెళ్ళిపోయామండి. శ్రీమంతంకు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్వీట్స్ అన్నీ తీసుకెళ్ళాలని చెప్పారు. సో అన్నీ పట్టుకుని వెళ్ళామన్నమాట. పసుపు రాసి గాజులు వేసి అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి చాలా బాగా జరిగిందండి ఫంక్షన్. అస్లో హారతి ఇచ్చేసి ఫంక్షన్ని కంప్లీట్ చేసేసారనమాట. తర్వాత భోజనాలు అయితే ఇంకా బాగున్నాయి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని మెన్షన్ చేస్తాను, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళది ఓన్ ఫుడ్ బిజినెస్ అనమాట. ఉల్లిపాయ వెల్లుల్లి వాడకుండా 365 డేస్ టిఫిన్స్ అండ్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. హోటల్ పేరు అమృత హోటల్, కంటోన్మెంట్, విజయనగరం అనమాట. వాళ్ళ డీటెయిల్స్ నేను కావాలని డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం మెన్షన్ చేస్తాను. సో లైక్ కొన్ని ఫంక్షన్స్కి కొంతమంది ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి తినరు, అట్ ది సేమ్ టైం కార్తీక మాసంలో కూడా ఉల్లిపాయ వెల్లుల్లి అనేది తినరు. సో ఆ టైంలో స్పెషల్గా మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఆర్డర్ ఇవ్వచ్చండి. 365 డేస్ టిఫిన్స్ ఉంటాయి అండ్ మీల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలా మంచి వెరైటీస్, అసలు ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా ఇంత బాగా చేయొచ్చా అనిపించేట్టుగా ఉంటాయండి. విజయనగరంలో ఉండి ఉల్లి వెల్లుల్లి లేకుండా మీకు ఆర్డర్స్ కావాలంటే మీరు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్లాగ్స్లో డెలివరీ ఎలా జరిగింది, పాప పుట్టారా బాబు పుట్టారా అనే విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను. వాటి అన్నిటి కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్ కలెక్షన్తో మనందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.